करोना वायरस नुंचे तप्पिंचुकोकपोते मी प्राणालु पोतायी अंटू दिव्यांग प्रभुत्व उपाध्यायुडु कंबाल तिम्मारेड्डी आध्वर्यंलो यमधर्मराजु पात्रलो शिवकुमार चित्रगुप्तुनी पात्रलो बाषा अनंतपुरम जिल्ला कल्याणदुर्गम पट्टणम प्रजल्लो करोना व्याधिपै अवगाहन कल्पिस्तुन्नारु। ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఇప్పటికే ఎన్నో లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందని, ప్రస్తుతం భారతదేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో విజృంభిస్తుంది అని, ప్రజలు ఇప్పుడైనా మేల్కొనకపోతే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటామని, విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతుందని, ఈ సందర్భంగా కంబాల తిమ్మారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ కరోనా వ్యాధిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో యమధర్మరాజు చిత్రగుప్తుడు పాత్రలో ప్రజలకు ప్రాణం విలువను తెలియజేస్తున్నామని, అలాగే ప్రతి ఒక్కరూ ఈ కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ అందరికీ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా మనల్ని, మన కుటుంబాలను మరియు మన దేశాన్ని రక్షించుకోవచ్చు అని తెలిపారు. అలాగే తిమ్మారెడ్డి మరియు వారి స్నేహితులు కలిసి ప్రజల్లో కరోనా వ్యాధిపై అవగాహన కల్పించడాన్ని డిఎస్పీ వెంకటరమణ అభినందించారు. అలాగే డిఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ ప్రజల్లో మార్పు రావాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా ఇంటి నుంచి బయటకు రాకూడదని, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ మీ ప్రాణాలను మీరే రక్షించుకోవాలని తెలిపారు. ప్రాణాలు తీసుకెళ్తున్నారు జాగ్రత్త. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ గుండెల్లో నిద్రపోతాను. మీరు మాస్కులు ఇద్దరుగా ధరించాలి, శానిటైజర్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మాస్కులు ధరించాలి, చేతులు శుభ్రంగా చేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. లేదంటే మహమ్మారి మనుగడ ఏ మందులు లేవు. కేవలం మీ ప్రాణాలు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను. మాస్కులు ధరిస్తావా? ధరించు. నువ్వు మీ పరిసరాలకు కూడా, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాస్కులు ధరించే విధంగా చేస్తానని చెప్పేసి ప్రమాణం చేయి. ఏం చేస్తున్నావు? విధిగా ధరిస్తాను, సోషల్ డిస్టెన్స్ పాటిస్తాను, ప్రతి ఒక్కరికి గౌరవంగా చెప్తే నడుచుకుంటాను, పోలీసులకు సహకరిస్తాను, మరియు పారిశుద్ధ్య కార్మికులకు సహకరిస్తాను, అందరికీ నేను అవగాహన కల్పిస్తాను అని ఈ విధంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎవరినిది అందరికీ చేసి అవర్నెస్ చేసి కరోనా గురించి అవగాహన సదస్సు నిర్వహించడం అనేది, ఇందులో యముడి పాత్రలో శివమాల్య, యముడి పాత్రలో భాష, చిత్రగుప్తుడి పాత్రలో ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, అదేవిధంగా శానిటైజర్స్తో చేతులు కడుక్కోవాలి, ఇళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ వారి వంతు కరోనా నుంచి మనం రక్షించుకునే దానికి వారి వంతు సహకారం అందించారు. దాంట్లో భాగంగా డైరెక్టర్గా ఇతని గోపి వర్మ, తర్వాత అతని సహకరిస్తున్నటువంటి టీచర్ తిమ్మారెడ్డి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను అంత అభినందిస్తున్నాను. వీళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా గ్రామాల్లో కూడా తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా కోరుకున్నాను. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించడానికి యముడు చిత్రగుప్తుతో నేస్తారంతో ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. దీంతో సోషల్ డిస్టెన్స్ పాటించి అందరూ కూడా మాస్క్ ధరించాలని చెప్పేసి ఈ యముడు చిత్రగుప్తుల ద్వారా ప్రజల్లో చైతన్యవంతం చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు డిఎస్పీ గారు, ప్రిన్సిపల్ కమిషనర్ గారు అధ్యక్షతన మా మిత్రులంతా పాల్గొని కరోనాపై అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది.